హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కప్పేలా అనే మలయాళం సినిమాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రేమకు ఆకర్షణకు మధ్య గల వ్యత్యాసాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది ఈ సినిమా. త్వరలో ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్నారు. కథలోకి వెళ్తే అది కేరళలోని వయనాడ్ దగ్గర గల పూర్వాన్ హిల్స్ ప్రాంతం. ఆ ఊర్లో జెస్సీ అనే అందమైన అమ్మాయి ఉండేది. జెస్సీ చదువుల్లో కూడా చాలా ఇంటెలిజెంట్. 12th స్టాండర్డ్ ఫెయిల్ అయ్యి ఇంటి దగ్గరే ఉంటూ అమ్మకి టైలరింగ్లో సాయం చేస్తూ ఉండేది. జెస్సీ ఎప్పటినుంచో బీచ్కి వెళ్ళి సముద్రం చూడాలని ఆశపడేది. ఒకసారి జెస్సీ తన ఫ్రెండ్కి కాల్ చేయబోయి ఒక రాంగ్ నెంబర్కి డైల్ చేస్తుంది. ఆ కాల్ విష్ణు అనే ఆటో డ్రైవర్కి వెళ్తుంది. జెస్సీ వాయిస్ బాగుండేసరికి జెస్సీతో మాట్లాడాలని ట్రై చేస్తాడు విష్ణు, కానీ జెస్సీ పట్టించుకోదు. ఒకసారి జెస్సీ బర్త్డే పార్టీలో ఉండగా విష్ణు కాల్ చేస్తాడు. పొరపాటున కాల్ కట్ చేయకుండా అలాగే వదిలేస్తుంది. ఆ పార్టీలో పిల్లలు సరదాగా పొడుపు కథలు అడుగుతూ ఉంటారు. లైన్లో ఉంటూ ఆ క్వశ్చన్స్ అన్ని విన్న విష్ణు ఆ ప్రశ్నలకు సమాధాన్ని మెసేజ్ లాగా పంపుతాడు. దీంతో అప్పుడప్పుడు ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటూ ఉంటారు. జెస్సీ ఉండే ఊర్లో బెన్నీ అనే అతను ఎప్పటి నుండో జెస్సీని లవ్ చేస్తూ ఉండేవాడు. బెన్నీ కొత్తగా బట్టల షాప్ ఓపెన్ చేస్తాడు. అంతేకాకుండా జెస్సీ ఫోటో కలెక్ట్ చేసి తనను ఒక మోడల్ లాగా అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలో వాడుకుంటాడు. జెస్సీ ఫాదర్ చాలా స్ట్రిక్ట్. జెస్సీ సిస్టర్ ఒకసారి తన క్లాస్మేట్తో కలిసి సైకిల్ మీద రావడం గమనించి చిన్న పిల్లాన్ని కూడా చూడకుండా చావగొడతాడు. ఇంతలో ఒకరోజు విష్ణు ఫోన్ నుండి జెస్సీకి కాల్ వస్తుంది. కానీ ఆ కాల్ చేసింది విష్ణు సిస్టర్ అయిన రేవతి. విష్ణు తమకు అంతా చెప్పాడని విష్ణు పడే కష్టం గురించి చెప్పి జెస్సీ దగ్గర ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ చేస్తారు. తర్వాత మెల్లిమెల్లిగా జెస్సీ విష్ణుల మధ్య ఫోన్ కాల్ స్టార్ట్ అవుతాయి. విష్ణు జెస్సీని చూడడం కోసం స్మార్ట్ ఫోన్ కొనమని చెప్తాడు. మరోవైపు బెన్నీ జెస్సీ ఫాదర్ని మంచి చేసుకుని మెల్లిగా ఒకరోజు పెళ్లి చూపులకు వస్తాడు. జెస్సీ ఈ విషయం తెలిసి చాలా టెన్షన్ పడుతుంది. కానీ బెన్నీ తల్లి జెస్సీ వాళ్ళకు డబ్బు లేని కారణంతో ముఖం మీద ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో జెస్సీ మరియు విష్ణు రిలాక్స్ అవుతారు. కానీ బెన్నీ మాత్రం ఎలాగోలా తల్లిని కన్విన్స్ చేసి ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఫిక్స్ చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడతారు జెస్సీ అండ్ విష్ణు. ఎంగేజ్మెంట్కి కొందరు ముఖ్యమైన వాళ్ళని పిలవడానికి జెస్సీ పేరెంట్స్ ఊరెళ్ళడానికి రెడీ అవుతారు. కానీ జెస్సీ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి తను రానంటుంది. మేము వచ్చేసరికి రేపు ఈవినింగ్ అవుతుందని చెప్పి బయలుదేరతారు వాళ్ళ పేరెంట్స్. ఇదే అదునుగా భావించి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తారు జెస్సీ అండ్ విష్ణు. పక్కింట్లో ఉండే లక్ష్మి సహాయంతో ఇంటి నుండి బయలుదేరి కోజికోడ్లో విష్ణును కలవడానికి బయలుదేరుతుంది జెస్సీ. విష్ణు కంటే ముందు కోజికోడ్ చేరుకుని బస్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఒంటరి ఆడపిల్ల కావడంతో అక్కడ ఆమెను కొంతమంది గమనిస్తూ ఉంటారు. ఒకతను ఆమె దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తాడు. దీంతో భయపడిపోయి లేడీస్ టాయిలెట్లోకి వెళ్ళి దాక్కుంటుంది జెస్సీ. ఇంతలో విష్ణు కూడా కోజికోడ్ చేరుకుంటాడు. కానీ బస్టాండ్ ఆవరణలో కొంతమంది స్టూడెంట్స్ గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవల్లో పొరపాటున విష్ణు ఫోన్ చేయి జారి కింద పడిపోతుంది. ఒక స్టూడెంట్ అది గమనించి విష్ణు ఫోన్ను దొంగిలించి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న అబ్బాయిని గమనించి రాయ్ అనే వ్యక్తి అతన్ని ఫాలో చేస్తాడు. రాయ్ స్వభావరీత్యా మంచి డేరింగ్ క్యాండిడేట్. యానీ అనే అమ్మాయితో అప్పటికే లవ్లో ఉంటాడు రాయ్. కానీ జాబ్ లేకపోవడంతో ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఒక ఇంటర్వ్యూ కోసం కోజికోడ్ వస్తాడు రాయ్. కానీ ఆ ఇంటర్వ్యూలో అప్పటికే కొంతమంది సెలెక్ట్ అయి ఉంటారు. ఉద్యోగం కావాలంటే అందమైన అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళ దగ్గరికి పంపించాలని తెలుసుకుంటాడు రాయ్. దీంతో ఏం చేయాలో అర్థం కాక బస్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. విష్ణు ఫోన్ని దొంగిలించి వెళ్లే అబ్బాయిని ఫాలో చేసి ఫోన్ లాక్కుంటాడు. ఇంతలో జెస్సీ విష్ణు నెంబర్కి కాల్ చేయడంతో రాయ్ లిఫ్ట్ చేస్తాడు. మాటల్లో జెస్సీ తను వేసుకున్న డ్రెస్ గురించి, తను ఎక్కడ ఉన్నాననే విషయం విష్ణు అనుకుని రాయ్తో చెప్తుంది. బాత్రూమ్ నుండి బయటికి వచ్చిన జెస్సీని కలుస్తాడు రాయ్. ఇంతలో బస్ కండక్టర్ సహాయంతో జెస్సీ రాయ్తో ఉన్నప్పుడు వచ్చి కలుస్తాడు విష్ణు. విష్ణు రావడంతో అతని ఫోన్ దొరికిందని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాయ్. విష్ణుతో కలిసి ఊరంతా తిరుగుతుంది జెస్సీ. చాలాసేపు తిరిగాక ఒక పార్క్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ రాయ్ వాళ్ళని ఫాలో చేయడం గమనించి విష్ణుతో చెప్తుంది జెస్సీ. విష్ణు కోపంగా వెళ్ళి రాయ్తో గొడవ పెట్టుకుంటాడు. ఆ గొడవలో విష్ణు ఒక పూలకుండీతో రాయ్ తలపై కొట్టి గాయపరుస్తాడు. తర్వాత జెస్సీని తీసుకుని ఒక లార్జ్ రూమ్కి వస్తాడు విష్ణు. రాయ్ మాత్రం తన ఫ్రెండ్ అబ్బుకి ఫోన్ చేసి విష్ణు కోసం వెతుకుతూ ఉంటాడు. రూమ్కి వచ్చాక జెస్సీని ఫ్రెష్అప్ అవ్వమని చెప్పి ఫుడ్ తెస్తానని బయటికి వెళ్తాడు విష్ణు. జెస్సీ ఫ్రెష్అప్ అయ్యి బయటికి వచ్చాక డోర్ బెల్ మోగుతుంది. తలుపు తీయడంతో ఒక అమ్మాయి రూమ్లోకి వచ్చి విష్ణు గురించి అడిగి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఫుడ్ తీసుకుని ఆటోలో లార్జ్కి చేరుకుంటాడు విష్ణు. సరిగ్గా అదే టైంలో రాయ్ విష్ణుని గమనించి ఆటోను ఫాలో చేస్తూ వస్తాడు. విష్ణు రూమ్లోకి వచ్చి ఆ అమ్మాయి పేరు సెలీనా అని, తను లార్జ్ ఓనర్ అని, తనకు చాలా ముఖ్యం కావడం వల్ల ఎప్పుడు కోజికోడ్ వచ్చినా ఇక్కడే స్టే చేస్తాను అంటాడు.
సెలీనా కూడా జెస్సీతో నవ్వుతూ మాట్లాడుతూ మనం జెస్సీతో మంగళాపురం ఎప్పుడు వెళ్తామని విష్ణును అడుగుతుంది. సెలీనాను బయటికి తీసుకెళ్లి కోపడతాడు విష్ణు. నిజానికి విష్ణు ఒక అమ్మాయిల బ్రోకర్. అమ్మాయిలను ట్రాప్ చేసి బ్రోతల్ హౌస్కి అమ్మేస్తూ ఉంటాడు. తను ఇంకా జెస్సీని అనుభవించలేదని, నా పని అయిపోయిన తర్వాత పంపిస్తానని సర్ది చెప్పి సెలీనాను పంపించేస్తాడు. కానీ సెలీనా అలా అడిగేసరికి జెస్సీకి డౌట్ వస్తుంది. విష్ణు లోపలికి రాగానే నేను ఊరు వెళ్ళిపోతాను, బస్టాండ్లో దింపేయమని విష్ణుని అడుగుతుంది. కానీ కొంచెం సేపు ఆగమని జెస్సీకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు విష్ణు. కానీ అక్కడ పరిస్థితి అర్థమై జెస్సీ ఏడవడం మొదలు పెడుతుంది. విష్ణు కోపంతో గట్టిగా అరిచి జెస్సీని బలాత్కారం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో రాయ్ అండ్ అబ్బు లాడ్జ్ దగ్గరికి వచ్చి విష్ణు ఉండే డోర్ తలుపు కొడతారు. భయపడిపోయిన జెస్సీ బాత్రూంలోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. దీంతో మళ్ళీ విష్ణు అండ్ రాయ్ ఒకరినొకరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. చాలాసేపు కొట్టుకున్న తర్వాత రాయ్ విష్ణు మెడను బిగించి జెస్సీ ఎక్కడుందో చెప్పమంటాడు. చివరకు జెస్సీ బాత్రూంలో ఉందని తెలుసుకుని ఆమెను సేవ్ చేసి బస్టాండ్లో దించడానికి బయలుదేరతాడు రాయ్. అసలు రాయ్ ఎందుకు విష్ణు అండ్ జెస్సీని ఫాలో చేశాడు అంటే, బస్టాండ్లో విష్ణు ఫోన్ దొరికినప్పుడు జెస్సీతో పాటు ఇంకో వ్యక్తి కూడా విష్ణు మొబైల్కి కాల్ చేస్తాడు. ఆ కాల్లో జెస్సీని ఎప్పుడు పంపిస్తున్నావని అడిగి బేరాలు జరుపుతాడు. దీంతో డౌట్ వచ్చి జెస్సీని సేవ్ చేయడానికి వాళ్ళిద్దరిని ఫాలో చేస్తాడు రాయ్. అలా చివరికి విష్ణుని పోలీసులకు అప్పచెప్తాడు అబ్బు. కారులో బస్టాండ్కి బయలుదేరి వెళ్తూ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నామని జెస్సీని అడుగుతాడు రాయ్. తనకు సముద్రం చూడాలని ఉంది అంటుంది జెస్సీ. ఇద్దరూ కలిసి బీచ్కి వెళ్తారు. అలా తను నచ్చిన వాళ్ళతో కలిసి బీచ్లో ఎంజాయ్ చేయాలనుకున్న జెస్సీ చివరికి తన లైఫ్ సేవ్ చేసిన రాయ్తో కలిసి బీచ్కి వెళ్తుంది. తర్వాత బస్టాండ్ చేరుకుని తన పేరెంట్స్ ఇంటికి వచ్చే లోపలే ఇల్లు చేరుకుంటుంది జెస్సీ. తర్వాత ఒకరోజు బెన్నీ జెస్సీని కలిసి అందరూ మన పెళ్లికి ఒప్పుకున్నారు, కానీ నువ్వు మాత్రం నీ అభిప్రాయం చెప్పలేదు అంటాడు. దీంతో జెస్సీ నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలని చెప్పి నవ్వేసి ఇంటికి బయలుదేరుతుండగా సినిమా ముగుస్తుంది. జెస్సీలాగా చాలామంది అమ్మాయిలు ఆకర్షణను ప్రేమగా అనుకుని విష్ణు లాంటి నీచుల వల్ల తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.